అందమైనోడు, మంచోడు, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, ఏ దురలవాట్లు లేనోడు కావాలా? పాతికేళ్ళు కట్నం ఇస్తారా? మా పిల్లల భవిష్యత్తు కోసం మేము 190 అడుగుతాం. తప్ప ఏమిటి? తప్పేతి తప్పు నరా. ఖాళీగా ఉపెత్తున్నాడని ఆటో రిక్షావాడి దగ్గరికి వెళ్ళి గోదావరి కట్టించి గోకారం బస్ స్టాండ్ దాకా 10 రూపాయలు ఇస్తాను వస్తాం అంటే వత్తవేతి ఇది అంతే. చూడు శంకరం, నీ కూతురు చదువుకున్న పిల్ల. ఆ పిల్లని నీ పిసినుగుట్టుదనంతో ఏ లో క్లాస్ వారుగా కట్టబెట్టేసి వదిలిచ్చేసుకోవాలని చూడకు. నీకేమి డబ్బుకి ఇబ్బంది లేదు కదా? అంత ఇబ్బందే గనక వస్తే ఉన్న రెండిళ్లలో ఒక ఇల్లు అమ్మేసినా నలుగురు ఆడపిల్లల పెళ్లిళ్ళు హ్యాపీగా చేసేయచ్చు. ఇదిగో ఓ 100,000 కట్ల ఇస్తాను, ఒప్పుకో. మంచి కుర్రాడు దొరుకుతాడు. లక్ష అంటే ఎంతో బాధ్యత లేనాడు. నీకేం తెలుసుందిరా లక్ష అంటే? అయితే ఆలోచన చేసుకుని వచ్చారన్నమాట. ఈ ఫోటోలు చూడండి శాస్త్రి గారు. ఈ కుర్రాడు కండపుష్టిగా బాగానే ఉన్నాడు రా. ఈ కుర్రాడు ఏం చేస్తుంటాడు సార్? తమ్ముడు మనోడైనా తగు సరిగ్గా చెప్పాలా. ఈ కుర్రాడికి సంబంధించిన కొన్ని విశేషకాలు మీకు చెప్పాలా. ఇలా బాబు కనకాపల్లి గాంధీ మార్కెట్లో అటు ఇటు అన్నీ కలిపితే 5-6 భోజన హోటళ్ళు ఉన్నాయి. వన్నంలో సున్నం కలపడం ఈ గుంటడు చూసి ఇది అన్యాయం అక్రమం అని అగోరించేసి వాళ్ళ బాబు మీద తిరగబడి ఆ మార్కెట్లో అలరెట్టేసాడు. యాహబ్ బూంకు మీద తెల్లే కొరనా కొడక నువ్వేటర్ నాకు చెప్పేదని 4 పీకి బయటికి తోసేసాడు. దానికి బిల్డప్ ఎందుకయ్యా? వాడు వంటలు చేస్తూ ఉంటాడు అంతే కదా. ఏంటిదయ్యా వంట చేసుకోవడానికి నీచు కొరుకుతున్నావా? నీచకమో పాతకమో మాకు అనవసరం. ఇది మాత్రం మాకు తప్పుడు సంబంధం. అవసరం లేదు. అంటే ఇతన్ని అల్లుడుగా చేసుకుందామని నిర్ణయించుకున్నాను. శంకరం, నేను ఒకప్పుడు ఒక ఇల్లు కొన్నాను. దాని విలువ 100,000 రూపాయలు. కానీ లిటిగేషన్ లో ఉండటం వల్ల నాకు 10,000కే వచ్చింది. అందుకే అబ్బాయిలు ఎవరికైనా తల్లిదండ్రులతో తగాదా ఉంటే నేను కంగారు పడను. ఆ తగాదాలు శాశ్వతం కాదు కాబట్టి. ఇటువంటిది ఇంకో సంబంధం ఉంటే చూడండి, ఇద్దరు అమ్మాయిలకి ఒకే ముహూర్తంలో పెళ్లి చేస్తాను. మీరు నాకు అర్థమైపోయారండి. మీరు 10 ఫోటోలు చూడక్కర్లేదు, సాకు. ఒరే శంకరం, ఈ రోజు మనం రోడ్డు మీద నడిచూస్తుంటే మన భారం అందుకుంటున్న మొదలుపాడు వీడే చూడు. కాస్త మర్యాదగా మాట్లాడండి. అతగాడెవరో చెప్తే ఆ మందు కొట్టిన చేతికే సేకండిస్తారు. వాడేమన్నా యువరాజా ఆఫ్ రాజమండ్రియా? అంతకంటే గొప్పోడే మున్సిపాలిటీ కమిషనర్ గారి ఓన్లీ సన్. కమిషనర్ గారి ఓన్లీ సన్ అయితే కక్కుసులు ఎందుకు కడుగుతున్నట్టు? అక్కడ వచ్చిన తెరకాసు. ఈడేమో చదువుకుని కొంటాడు, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేశాడు. ఇలా బాబేమో చాలా స్ట్రిక్ట్, నాకు లంచాలు రికమెండేషన్ లో కుదరవు అబ్బాయి అని సేదరించుకున్నాడు. అయితే తండ్రికి బుద్ధి చెప్పాలని రెచ్చిపోయి ఈ మున్సిపాలిటీ పని చేపట్టాడా? మరి ఇడు అనెత్తరే కదా. పట్టుదలగాడు బాబు ఏ డిపార్ట్మెంట్ లో కమిషనర్ గా ఉన్నాడో ఆ డిపార్ట్మెంట్ లోనే ఉద్యోగం పట్టాడు. జీతం 3,000. బతకడమే జయంగా ఉన్నాడు కాబట్టి లంచాలు బాగా పడతాడు. ఆదర్శం అతగాడికి మొంజేతి మీద ఎంట్రుగా బతకనేత్తిన బాకు. నేను ఈ సంబంధం కూడా ఒప్పుకుంటున్నాను. రేపు పొద్దున వాడు మున్సిపాలిటీ గెటప్లో పెళ్లి చూపులకు వస్తే నీ రెండో కూతురు ఎలకల మందు తాగుతుంది నాకు డౌట్. మనోడు అంత ఏరియాదో కాదండి. మనోడు మేకప్ గెటప్ వేసుకుని టింగ్ రంగానొస్తే రంగీలా ఊర్మిలా కూడా డంగ్ అయిపోద్ది.